Bye. మీ మైక్ చూడండి అన్మ్యూట్ ఉంది సార్ ఇప్పుడు నాది రన్నింగ్ లో ఉంది సార్ క్లౌడ్ కూడా రన్నింగ్ అవుతుందా ఇప్పుడు మీది మీరు ఇప్పుడు క్లౌడ్ ఓకే చేశారు కదా సార్ మీరు అవును అప్పుడు క్లౌడ్ అని మళ్ళీ వచ్చింది సార్ నాదైతే కంటిన్యూస్ రన్నింగ్ అవుతుంది సార్ ఇప్పుడు క్లౌడ్ సింబల్ చూపిస్తుంది సార్ క్లౌడ్ క్లౌడ్ లోనే రికార్డ్ అవుతుంది ఇప్పుడు మీ లోకల్ రికార్డింగ్ ఉంటుందో లేదో తెలియదు మరి అది సార్ ఒకసారి అలా నేను అలా ఉంచుతాను సార్ మీరు ఇప్పుడు మీరు ఆల్రెడీ నేను చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఒకవేళ ప్రోగ్రామ్ అయిన తర్వాత నాది కూడా రికార్డ్ అయిందంటే మనకి సక్సెస్ అయినట్టు కదా సార్ చూద్దాం ఓకే రైట్ అమ్మా ప్రేయర్ ఓకే రేచల్ తల్లి ప్రేయర్ చేయమా అన్మ్యూట్ చేసుకో తప్పు చేసి ఉంటే యేసునామములో అని చెప్పావా రేచల్ యేసునామములో అడుగుతున్నాము తండ్రి అయితే చెప్పు మళ్ళీ యేసునామములో అడుగుతున్నాము తండ్రి అది ప్రార్థన ఎప్పుడు అలా ముగించాలి రైట్ ఓకే మా ఆనందంగా మీరు కూడా ప్రేయర్ చేయండి స్తోత్రములు పరిశుద్ధుల కృప కలిగిన దేవా మహిమ కలిగిన తండ్రి మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాను తండ్రి చిన్న బిడ్డలతో కలిసి నాయన సంతోషించడానికి మరి యొక్క సందర్భాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు నాయన 160 దినముల పైనుంచి నాయన చిన్న బిడ్డలకు ఆధ్యాత్మిక నాయన ఆయన అనేక పాఠాలు మీరు నేర్పొచ్చు నాయన మీ సన్నిధిలో గడపడానికి మీరు వారికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు నిజమే నాయన ఈ కరోనా కష్ట కాలంలో కూడా నాయన మీరు నేను మీరు ప్రేమించిన వారిని విడిచిపెట్టకుండా ప్రతి దినము జీవాహారమును నాయన మీరు మాకు దయచేస్తున్నందుకు బిడ్డలను ఎంతగానో దీవిస్తున్నందుకు మీకు వందనాలు ఈ దినం జరగబోతున్న కార్యక్రమం మీ నా మహిమార్థం జరగడానికి నాయన పాటల ద్వారా ఆటల ద్వారా నాయన కీర్తనల ద్వారా అలాగే నాయన పాఠమును నాయన చెప్పబోతున్న టీచర్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం మీ కృప మీ కావతలు మాకు తోడుగా ఉంచి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుతున్నారని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ లార్డ్ శ్యామలక ప్రైజ్ లార్డ్ నిమక ప్రైజ్ లార్డ్ బిన్ని మిన్ని ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ తల్లి ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాం వచ్చేయండి నించండి ఫాస్ట్ గా దేవుని మహిమ పచేద్దాం వచ్చేయండి పిల్లలందరూ రెడీ మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో యేసుని కీర్తన పాడుదాం na 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 na
जरा तुम दिखाओ नी पाटलो आनंद में बाव बाव यू लुक अबाव ए सैय के स्तोत्राल तो काकिला पाई के गुरु तू कुकला तो कूप तू मन आट तो ए सुनी गीतम पाड़ुदाम ప్రభు పక్షమై సంపూర్ణమవసా
ఏసేనా పక్షం అది ఏనా లక్ష్యం ఆయనలో మోక్షం ఇది ఏనా సాక్ష్యం ఏసేనా పక్షం అది ఏనా లక్ష్యం ఆయనలో మోక్షం అన్న రేపు చూద్దాంలే అన్న ఈ రోజు ఎందుకు పర్లేదు నాన్న ఎలా అయినా పర్లేదు అయ్యో మీరు చూడడానికి వచ్చారు కదా మరి చూపిస్తాను చూడండి ఓకే పిల్లలు అమ్మా ఒక్కొక్క ఇంట్లో ఎన్ని క్లిప్లు మాయమైపోయో లెక్క పెట్టాలి ఇప్పుడు ఏం చేయాలి నువ్వే రాసుకున్నావా వెరీ గుడ్ భలే ఉంది నీ టాంకి బైబిల్ చదివా ప్రేయర్ చేసుకున్నావా వావ్ సూపర్ వెరీ గుడ్ సమన్విత ఎక్కడే వెళ్ళిపోయా విందు వచ్చు బాగున్నావా అలంకృత ఆహ్లాదిత సమన్విత వెరీ గుడ్ ముగ్గురు బైబిల్ చదువుకున్నారా వెరీ గుడ్ ప్రేయర్ చేసుకున్నారా ఓకే అయ్యో సమన్విత ఏమి అయితే ఈ రోజు ఈవినింగ్ నుంచి రేపు మార్నింగ్ నుంచి చదివేసుకో సమన్విత చూపించేయి చూపించు థమ్స్ అప్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ముగ్గురిని దేవుడు ఇంకా ఇంకా దీవించుగాక మీ హోంవర్క్ చూపించండి చేయలేదా ఓకే నెక్స్ట్ క్లాస్ కి చేసుకోండి ఓకేమ్మా గాడ్ బ్లెస్ యూ నాన్న సమన్విత వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ హలో సమన్విత వినిపిస్తుందా ఓకే ఓకే వెరీ గుడ్ గుర్తుపట్టలేకపోతున్నా చాలా మర్చిపోయింది అందరూ నేను సమన్విత మర్చిపోయావా అమ్మా మీ ముఖాలు స్పాట్ లైట్ చూపించండి అయ్యో వద్దులే తర్వాత చూస్తుంది సమన్విత ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయి సమన్విత ఎందుకు నువ్వు సండే స్కూల్కి రాలేదు సమన్విత హాయ్ సమన్విత బాగున్నావా ప్రైజ్ కదా తల్లి రోజు రా మరి మర్చిపోకు మమ్మల్ని ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి ఏరా మీ ఇంట్లో ఒక్కటే ఉందా రెండు రాలేదా మీరు ఇద్దరు కదా ఇద్దరు రెండు వస్తాయో ఇంటికి అనుకున్నా ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఇన్సీనా ఐడా ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు అమ్మ వండర్ఫుల్ వెరీ గుడ్ ఈ గాడిది కలర్ ఏదో డిఫరెంట్ గా ఉంది బాగుంది మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్న
అన్నా గ్రేస్ బ్లెస్సీ జోసెఫ్ ప్రకాష్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం చదివారా అందరూ చూపించేసారు బైబుల్ చదివేసాం ప్రార్థన చేస్తామని బాగుందిరా చాలా బాగుంది అది ఆడిదేనా ఇంకేమన్నానా వావ్ పళ్ళు బాగున్నాయిరా వాళ్ళ ఇంట్లో టీవీ అది వీళ్ళు అన్మ్యూట్ లోనే ఉన్నారు ఐ మీన్ మ్యూట్ లో ఉన్నారు వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర చేసుకోండి ఎక్కడ ఎవరన్నా మ్యూట్ చేస్తాను ఇప్పుడు నిమ్మి మాట్లాడేవాడు అన్మ్యూట్ చేసుకున్నామా నిర్మలమ్మ శ్యామలమ్మ మీరు అన్మ్యూట్ ఓకే అన్న నిర్మలమ్మ మీది అన్మ్యూట్ చేయండి ఓకే అయితే మా నిర్మలమ్మ మీ కంప్యూటర్ లో వస్తుందమ్మా సౌండ్ ఏదో ఏదైనా షేరింగ్ అయిపోయిందా సౌండ్ షేర్ అయిందా ఏంటో కొంప తీసి లేదు కదా అదే షేర్ ఆన్ అయితే ఆ కంప్యూటర్ లో అనవసరం సౌండ్స్ ఏమి రాకుండా మనం చేతపడాలి ఓకే రైట్ అమ్మా ఓకే చూద్దాం ప్రస్తుతం అయితే బాగుందమ్మా బాగుంది చాలా బాగా చేశారు వెరీ గుడ్ చాలా బాగుంది భానుశ్రీ భాను ప్రకాష్ సంహిత స్నేహిత్ అయ్యో క్లియర్ గా లేదర్రా వెనక లైట్ చూడండి అమ్మా అది ఎక్కువైపోయింది కిటికీ వైపు తిరగండి లేకపోతే మీరు అటు తిరగండి మాస్క్ బాగుందిరా మీ మాస్క్ బాగుందిరా వెరీ గుడ్ భాను ప్రకాష్ అబ్బో బాగుంది వెరీ గుడ్ ఓకే బాగుందిరా అన్న చాలా బాగుంది వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే 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 వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యూ సూపర్ గా చేశారు గ్రేస్ ఇంకొక దాని మీద ఏమైనా అనిపిస్తే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు అది బాగుంటది బాగుందిరా చాలా బాగుంది వెరీ గుడ్ ఇక్కడ క్లిప్ దొరికింది ఇప్పుడు ఓకే 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 అని వావ్ సూపర్ బాగుంది బాగుంది అని వెరీ గుడ్ బాగుంది నాన్న బాగుందిరా సూపర్ గా ఉంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ లార్డ్ క్యాథరిన్ అక్క వీడియో స్టక్ అయిందా ఓకే వెరీ గుడ్ క్యాథరిన్ బాగా చేసావు చాలా బాగుంది క్రిస్టియానా ప్రైస్ ది లార్డ్ ఓకే బైబిల్ చదువుకున్నారా ఇద్దరు క్యాథరిన్
వెరీ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అబ్బో కాకి కూడా చూపిస్తుంది క్రిస్టియానా. బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. అదసా భలే యాక్షన్ సాంగ్ చేసావు నువ్వు ఇందాక, బాగా చేసావు. ఏసై అలాంటియే చూసి ఇంకా ఇంకా బోల్డ్ టాలెంట్స్ ఇస్తారు. నువ్వేం రాసేసావా? బాగుంది నాన్న, బాగుంది, వెరీ గుడ్. అక్కడ ఒక డౌట్, గాడ్ కూడా యూనివర్సల్ కలర్ ఒకటేనా లేదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయా? అక్క ఉంటాయి అక్క, తెల్లని గాడ్ ఉదయమే చదివాను అక్కడ, తెల్లని గాడిద అని. అందరిలో చేద్దాం వచ్చింది చాలా బాగా చేసావమ్మా, గ్రేసీ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, వెరీ గుడ్. ఓకే సూపర్, ఇంకో చాలా వర్క్ చేసుకున్నా, బాగుంది, వెరీ గుడ్. ఇందాక ఎవరో పదవ వచ్చినం అని రాశారు శ్యామ, శ్యామక్క. ఇరవై నాలుగో అధ్యాయము పదవ వచ్చినం అని రాశారు, అప్పుడు నేను మ్యూట్ లో ఉండిపోయి చెప్పలేకపోయాను. అయ్యో జోయల్లా ఏమో ఎవరో మరి. ఓకే సరి చేసుకోండి అమ్మా. అయ్యమ్మా ఎందుకు చేయలే, వాక్యం చదవలేదా, ప్రార్థన చేసుకోలేదా, ఎందుకని? బైబిల్ లేదు, బైబిల్ ఎందుకు చదవలేకపోయావు? నీకు ఇచ్చిన మెమరీ వస్తా అన్న చదివితే చాలా అనుకున్నాం కదా, మరి ఏసే నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వినవా? వినాలి కదా, రేపటి నుంచి చదువుదామా మరి, విందామా మరి ఏసే మాట. మమ్మీ మాటలు వింటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది, డాడీ మాటలు వింటే నీకు ఎంత హ్యాపీగా ఉంటుందో. అదే చిన్న తల్లి గ్రేసీ అని పిలిస్తే డాడీ నీకు హ్యాపీ కదా, అలాగే ఏసే కూడా నేను గ్రేసీ అని పిలుస్తున్నాను. నువ్వు ఆ మాటలు వినట్లే మరి, వినాలి సరేనా? మరి ఈ రోజు నుంచి ఖచ్చితంగా నీది ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు బైబిల్ తెరుచుకొని రెండు మూడు మెమరీ వర్స్ చదివేసాయి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైస్తున్నాను మామగారు. నెక్స్ట్ అమ్మ, ఇక్కడ ఇంకో మామగారు ఉన్నారు. హాయ్ క్యాటి. గ్రీష్మ వాళ్ళ తమ్ముడు లాక్కొచ్చి యాక్షన్ సాంగ్ చేయించింది. వాళ్ళ తమ్ముడు మళ్ళీ వెళ్ళిపోయాడు, బాగుంది సీన్. మా బాస్ పైన వచ్చేస్తున్నాడు. సూపర్ ఖ్యాతి, ఎక్సలెంట్, వెరీ గుడ్. వావ్ చాలా బాగుంది. ఈ గాడిద మాట్లాడుతుందా మరి? మాట్లాడుద్దా, మాట్లాడు, నువ్వు మాట్లాడు క్యాతి. ఎవరమ్మేళ్ళు అహ్లా ఆహ్లాదిస్తా వాళ్ళ. ఓకే నాన్న, బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మామగారు ప్రైస్తలా. హలో సంజనా, హ్యాపీ ప్రైస్తలాడు నాన్న. చాలా బాగుంది, బాగుంది, ఏంట్రా ఇది. ఓకే బాగుంది నాన్న, వెరీ నైస్. అక్కడ డేట్ వేసుకోండి, సైన్ సైన్ చేసుకోండి, ఎవరు చెప్తారో రాసుకోండి పిల్లలు, సరేనా? గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, హ్యాపీ సంజన. నువ్వు చక్కగా తీసుకొచ్చావు, ఏసే దగ్గరకు ఒకరు నడిపిస్తున్నావు, నిన్ను ఇంకా తీరుస్తారు ఏసీగా. ఓకే నువ్వు కూడా సంజన ఇంకొకరిని తీసుకురావాలా, నీకు బ్లెస్సింగ్స్ రావాలంటే నువ్వు కొత్త మెంబర్ నువ్వు తీసుకురావాలి, సరేనా? ఓకే ఏంటి హ్యాపీ? చూద్దాం, ప్రైజ్ చేద్దాం వాళ్ళు రావాలని, సరేనా? ఓకే నువ్వు తీసుకొచ్చావు కనుక సంజన, నువ్వు తీసుకొచ్చావు, నీకు బ్లెస్సింగ్స్ వచ్చినాయి. సంజన కొత్త వాళ్ళని తీసుకొస్తే సంజనకి బ్లెస్సింగ్స్ వస్తాయి, అలాగే పిల్లలు మీరు కొత్త కొత్త వాళ్ళని తీసుకొస్తే మీకు బోల్డ్ బ్లెస్సింగ్స్ వస్తాయి, సరేనా? ఓకే
రావట్లేదా? వస్తుంది. నిన్న కంఠపాఠం ఏంటో చెప్పండి. నిన్ను నిన్ను దీవించేవారు దీవించబడదు, నిన్ను చెప్పించేవారు చెప్పించబడదు కదా. అలాగే పిల్లలకు దీవించబడాలంటే మనం ఏం చేయాలా? మన కొత్త కొత్త వాళ్ళని తీసుకొస్తే ఏసై వాళ్ళందరినీ దీవిస్తారు పిల్లలు. సరేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్. హలో హీరో. సన్నా హెప్సిబా. స్మైల్. God bless you. Wonderful. Okay. Hello, Gondra. Gondra, na chala gond. Super gond. Praise the Lord. Clip pitta va? Okay. Bond. నువ్వు వేసుకున్నావా? అది బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఓ ఎవరు దొంగలు ఎవరు వచ్చారు ఇక్కడికి? ఒక్క ఎక్కడి నుంచి వచ్చావు? ఒక్క నువ్వు ఎందుకు వచ్చావు? అడవిలోంచి తప్పిపోయి వచ్చినట్టున్నాయి ప్రజలక్క. సూపర్ జయంత్ అండ్ సోనిక, వెరీ గుడ్. చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. అబ్బో అన్ని చేస్తారు. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది జయంత్. ఇంకా మాస్క్ నీ మొహం చూడాలని ఉంది. అబ్బో చాలా బాగుంది, ఐడియా బాగుంది. ఓకే చాలా బాగుంది, వెరీ గుడ్ నానా. God bless you. Super. Very good. Okay. Next. Hi, Joy. Finally. Joy. Abbo, bale bale gunday. Very good. Very good. Original achna kumbay. అనుమరు వెనక అనువా బాగుంది, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఏంటి ఆనంద్ గారు మాట్లాడలేదు? ఆనంద్ గారు ఉన్నారా? మీరు మాట్లాడరేంటి, మేమే మాట్లాడేస్తున్నాం వరుసగా. ఆడదులు అటు ఇటు వెళ్ళిపోతాయేమో అని వెళ్లకుండా చూస్తా ఉన్నారు. ఆయన మాట్లాడితే అవి కూడా మాట్లాడతాయి. తాతయ్య ఎలా ఉన్నారు? కొంచెం పర్వాలేదా? కొంచెం పర్వాలేదా? ఓకే నాన్న, ఓకే ఓకే, ప్రేయర్ చేద్దాం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. అనంత్ గారు మీరు కూడా ఉన్నారు అని తెలియనివ్వండి. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుండీ. నిన్న క్లాస్ లోనే కాదు ఇప్పుడు కూడా మీ వాయిస్ వినబడతా ఉండాలి. తమ్ముడు మీరు మాట్లాడాలంటే మేము ఆగిపోవాలేమో, మేము ఆగిపోతాం. మరి అక్క మాట్లాడుతున్నారు, మీరు ఆగిపోతా అనుకుంటున్నాను నేను. కంటిన్యూ అవుతున్నారు కదా? అమ్మా మీకు ఎంత సమయం పట్టింది ఇది చేయడానికి? జ్యోతి ఎంత సమయం పట్టింది? హాఫ్ అన్ అవర్ పట్టిందా చేయడానికి? ఓకే గుడ్ గుడ్ గుడ్, ఓకే మంచిది, వెరీ గుడ్, బాగా చేశారు, గుడ్ గుడ్, కంగ్రాట్స్. ఓకే అమ్మా, నెక్స్ట్. వెల్ డన్ జ్యోతి, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ సెలీనా. హలో సెలీనా, నేను భలే చెప్పావు ఆన్సర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. అమ్మో అక్క పెద్ద గాడిద వచ్చింది అక్క. సెలీనా సూపర్ 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 గా ఉంది సెలీనా. అక్క ఈ గాడిద గోడ దూకే గాడిద అక్క. అది కూడా వాక్యం చెప్పడానికి తమ్ముడు. అవును, అగో వాక్యం పట్టుకొని వచ్చింది. అవునక్కడ
ఎక్సలెంట్ సెలీనా, ఎక్సలెంట్, గుడ్, బాగుందమ్మా, చాలా బాగుంది, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సెలీనా బొమ్మలన్నిటితో ఒక మ్యూజియం పెడదాం అమ్మా, చాలా బాగుంటాయి, స్పెషల్ గా ఉంటాయి కాబట్టి. వెరీ గుడ్ సెలీనా తల్లి, గాడ్ బ్లెస్ యు నానా. హాయ్ జయాష్, హీరో ఏం చేసావు? హీరో ఈరోజు ఎలాంటి దాన్ని తీసుకొచ్చావు? వెరీ గుడ్. తమ్ముడు మీరు మాట్లాడండి. తమ్ముడు ఎస్ అక్క. జయేష్ సూపర్, పాపం గాడిద మీద కూడా కూర్చోబెట్టేసింది అక్క. ఓకే బాగుందమ్మా, బాగుంది, వెరీ గుడ్, నైస్, ఓ ఎక్సలెంట్, ఎక్సలెంట్. వాక్యం చెప్పేస్తుంది అవునక్క, స్టోరీ రాసేసింది అక్క, లెసన్ బాగుందమ్మా. ఓకే, అది మీరే రాశారా, బైబుల్లో చూసి రాశారా, లేకపోతే ఎలా రాశారు? మీరు లెసన్ చెప్తూ ఉంటుంటే మేము రాసుకున్నాం అన్నయ్య. ఓకే అమ్మా, కీవర్డ్స్ రాసుకున్నారా? వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇలా చేస్తే తర్వాత మీరు కీవర్డ్స్ కాదన్నయ్య, లెసన్ అంతా రాసుకున్నాం అన్నయ్య. ఓహో, రన్నింగ్ టైమ్ లోనా, లైవ్ టైమ్ లో? చాలా మంది పిల్లలు. ఎస్ ఎస్, ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. రన్నింగ్ నోట్స్ ఇప్పుడే అలవాటు అయితే వాళ్ళకి తిరిగేలేదు, దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేయచ్చు త్వరగా. Very good, Chiloni. God bless you, Nana. Very good, Joyash. Thank you, Akka. Thank you, Anaya. Ammu, Akka. Prototype vachesi, Akka. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Super, Nana. Did you say Jacinta? Okay, okay. చిన్న దాని మీద చిన్న బొమ్మను కూడా కూర్చోబెట్టే అనుకో, బిలాం ప్రవక్తని అలా పడిపోయచ్చు చక్కగా, ఈజీగా. బాగుందమ్మా, ఎక్సలెంట్, సూపర్. ప్రైజ్ ద లార్డ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మూమెంట్ ఉందక్క, ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. చెప్పు, అన్మ్యూట్ చేసుకో. చెప్పండి అమ్మా. నా పెద్దమ్మ వాళ్ళు స్కానింగ్ తీయించుకుంటే పాజిటివ్ వచ్చింది కదక్క. అవును. ఇప్పుడు కరోనా టెస్ట్ చేయించుకున్నారక్క, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయంటక్క. రేపా? మాకు కాదక్క, పెద్దమ్మ వాళ్ళకి. అదే, వాళ్ళకి రేపు వస్తుందా రిజల్ట్ అంటున్నా. అవునక్క. ఓకే, ప్రార్థన చేద్దాం. పిల్లలు ప్రార్థన, ఇష్టారిష్ట వాళ్ళ పెద్దమ్మ గారికి దేవుడు నెగిటివ్ ఇచ్చేటట్లు సర్వోత్తగా ఉన్న ఘనమైన దేవ వందలు స్తోత్రములు. చిన్న బిడ్డలైన వాస్తుకి ప్రార్థన సహాయం అడిగి ఉంటుండగా నిధిలో చిన్న బిడ్డలతో మేమందరం కలిసి ఏక మనసుతో నాయన ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా. నీ కుమార్తె పక్షంగా గొప్ప కార్యం జరిగించి మేమందరం కూడా నాయన మీరు చేసిన మెయిల్ని బట్టి, నాయన ఇచ్చిన రిపోర్ట్ను బట్టి, నెగిటివ్ను బట్టి మరలా రేపటి దినం మిమ్మల్ని స్తుతించి గణపరిచేటట్లు సహాయం చేయమని కృపని చూపించమని మహోన్నతుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అన్మ్యూట్ చేసుకోండి, వినిపించరా? అక్క, మా అక్కకి కడుపులో నొప్పి ఉందని చెప్పాం కదక్క, అయితే టాబ్లెట్స్ కి తగ్గట్లేదక్క,
అయితే టాబ్లెట్స్ అయిపోతే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే మళ్ళీ అయ్యే రాశారు అక్క, తగ్గకపోతే రమ్మన్నారు అక్క. లాస్ట్ లో ప్రేయర్ లో చేద్దాం. ఓకేనమ్మా, మందు రాసుకుంటుందక్క? రాసుకుందా. అమ్మా ఏమి రాశారు మీరు? మెమరీ వర్స్ ఒకసారి చదవండి. దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను చెప్పించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పను. ఓహో, ఓకే, లెసన్ లో పాయింట్ రాశారా? కరెక్ట్. ఓకే, రైట్, గుడ్. అంటే మెమరీ వర్స్ ఇచ్చింది కదమ్మా, అది అది రాస్తారేమో అనుకున్నా. వెరీ గుడ్, నో ప్రాబ్లం, గుడ్. రైట్ అమ్మా, ఒక్కదానివే ఉన్నావే, పట్టుకోబెట్టింది రోజు. గాడ్ బ్లెస్ యు ప్రిసిలా, గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, గుడ్ గుడ్ గుడ్. ప్రిసిలా లాస్ట్ పాయింట్ ఏంటో చదువు అమ్మా. లాస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్. Am not I thine ass upon which thou hast ridden ever since I was thine unto? Yes, correct. Okay, good. Congrats. Super. Excellent. Very nice. Very nice. అక్క నాకు ఏంటి లైట్ గా దగ్గు, ఇంకా స్టమక్ పెయిన్ గా ఉంది. దగ్గుతుంటే స్టమక్ బాగా నొప్పి వచ్చేస్తుంది అక్క. ప్రేయర్ చేస్తారా? చూపిస్తాము ఒకసారి, చింతలేదు. ఇంకో దాంట్లో చెల్లి చూపించి. ఓకే ఓకే, నేను 26 వేసాం అనుకున్నాను. ఓకే నాన్న, ఓకే, వెరీ గుడ్ నాన్న. సరోజిని అక్క ప్రేయర్ చేయండి అక్క, ప్రిస్కిల్ల కోసం, అలాగే రిషిత నిషిత అని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే, సరే, ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధుల ప్రేమ నమ్మకం నా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇదిగో నా ప్రభు, చిన్ని పెట్టిన బట్టి, ప్రిస్కిల్లని బట్టి నాయన మీకు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. నాయన తను తగ్గుతున్నప్పుడు కడుపులో నొప్పి వస్తుందని నాయన చెప్పింది ప్రభు నా తండ్రి. వేసే క్షణమే బిడ్డను స్వస్థపరచండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం వేసినాంలో బిడ్డకు దయచేయండి తండ్రి. అలాగే నిస్తరిస్తాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలు కూడా సంపూర్ణమైన స్వస్థత ఇస్తారని నమ్ముచున్నాం తండ్రి. సహాయం చేయండి, కృపనివ్వండి తండ్రి. ఇరువురు బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన స్వస్థత ఈ క్షణమే దయచేస్తారు నమ్మచ్చు. వేసినాములు ప్రార్థన అడిగి పెడుతున్నామా పరమ తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ బెంజమిన్, ఏం చిన్న గాడిద, చాలా బాగా తినేసి వచ్చినట్టుంది. వెరీ గుడ్, బాగుంది బాగుంది. పాపం గాడిద ఎక్కడ పడేసింది, ప్రవక్త పడేసి గడ్డి తిట్టున్నాక. బాగుంది అమ్మా, ఎక్సలెంట్. ఓ సూపర్, అదేంటి 24/9/29?
గాడ్ బ్లెస్ యు తల్లి బ్లెస్ యు ప్రైస్ ద లార్డ్ అంకులం దీపిల్లనక నేనే అన్నయ్య వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ రా ఓ గాడిదికి భలే నిలబడిందిరా చుట్టూ అవునమ్మా ఎక్సలెంట్ ఎక్సలెంట్ బాగుంది నాన్న గాడిద ఒకళ్ళది సౌండ్ ఒకళ్ళది వచ్చింది ఎక్సలెంట్ సూపర్ గాడ్ బ్లెస్ యు స్తుతి రాయ్ హోంవర్క్ మ్యామ్ హోంవర్క్ స్కూటర్స్ లో ఉన్నావా ప్రైస్ ద లార్డ్ స్తుతి బైబిల్ చదువుకున్నావా ఓ వెరీ గుడ్ ఓ బాగుంది స్తుతి బాగుంది వెరీ గుడ్ బైబిల్ చదవలేదు ప్రేయర్ కూడా చేసుకోలేదా స్తుతి వర్క్ చేసే టైం వర్క్ చేసేటప్పటికి టైం అంతా అయిపోయింది మరా అయ్యో ఏంటమ్మా అన్మ్యూట్ చేసుకో అక్కనకు సైన్స్ ప్రాజెక్ట్ ఉంది అది నీకు సైన్స్ ప్రాజెక్ట్ ఉంటే సైన్స్ ప్రాజెక్ట్ లో నీకు ఎవరు హెల్ప్ చేయాలి ఎవరు హెల్ప్ చేయాలి ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్ట్ లో నీకు ఎవరు హెల్ప్ చేయాలి జీసస్ హెల్ప్ చేయాలి అక్క జీసస్ ని అడగకుండానే నువ్వు స్టార్ట్ చేసావా ఎందుకు అలా చేసావు జీసస్ ని అడిగితే ఫస్ట్ ఇంకా చేస్తారు కదా సరేనా ఒకసారి ఇప్పుడే నీల్ డౌన్ చేసి అడుగు చిన్ని ప్రార్థన చేయి సాల్వ్ చేసే నన్ను క్షమించండి ఇక్కడ నుంచి నేను నీతో మాట్లాడి నా పనులు చేసుకోవడానికి నాకు సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేద్దాం నేను గట్టిగా చేయి అందరు వినిపించేలాగా చూడు అతీసి అన్మ్యూట్ చేసుకుని ఒకసారి అక్కడ రెండు రెండు కంప్యూటర్ ఒకటానికి ఆడియో తీసేయాలి ఓకే ఓకే స్తుతి గుడ్ గర్ల్ చూడండి అది స్తుతి దగ్గర రెండు ఉన్నాయి ఆన్లో కొందనాలు నేను సైన్స్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాకు మీరు తోడుకుండండి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ వెరీ గుడ్ నాన్న స్పెషల్ క్లాప్ ఇద్దామా మరి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మీరు మార్నింగ్ ఏసైకి మీరు చేసే పని అప్పు చెప్తే ఏసై మీకు అన్నింటినీ కూడా మేము బ్లెస్ చేస్తాడు పిల్లలు సరేనా మిన్నీ అక్క వెరీ గుడ్ నాన్న స్థితి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు స్థితి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ బాగుందమ్మా బాగుంది వెరీ గుడ్ నైస్ గాడ్ బ్లెస్ యు తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రేష్ట కూడా రన్నింగ్ నోట్స్ రాస్తారమ్మా గుడ్ 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 వెరీ గుడ్ ఓ 3D మూమెంట్ గుడ్ గుడ్ వెరీ గుడ్ నైస్ నైస్
చిన్నగాడిదా. ఎక్సలెంట్. గాడిద నేనయ్యా చిన్న గాడిద నేనయ్యా స్వారీ చేసిన గాడిద నేనయ్యా పాట గుర్తొస్తుంది కదా. వాళ్ళ పిల్లలు చాలా బాగా చేశారు. చాలా బాగుంది. చారోన్ నీ గాడిద ఏమంటుంది ఒకసారి అనిపించు, ఏమనిపిస్తుంది మా ఏం మాట్లాడుతుంది నీ గాడిద? మాట్లాడించు నీ గాడితో ఒక మాట మాట్లాడించు. హలో పిల్లలు, ప్రైజ్ లాడ్ అనిపించు నీ గాడితో. ఎక్సలెంట్, వెరీ గుడ్, రైట్ రైట్, ఎక్సలెంట్ అమ్మా, బాగా చేశారు. బాగుంది. షారన్ గాడిద షారన్ లాగే మాట్లాడింది, వెరీ నైస్. అవును, వెరీ గుడ్ షారన్ తల్లి, గాడ్ బ్లెస్ యు నాన్న. సామ్ సామ్ జియో ఓ గుడ్ 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 వెరీ గుడ్ సార్ బాల్సో ఓ అది సామ్ గ్రాఫ్ కూడా. యాక్షన్ సాంగ్ అప్పుడు క్యామ్ ఆన్ ది సెక్రటరీ యాక్షన్ సాంగ్ చేయలేదు అస్సలు. దొంగ అంతప్పుడప్పుడు చికారంతం అక్క, ఏంటక్క నువ్వు? అది కాదక్క, గాడిద తెట్టే వెళ్ళిపోతే లాక్కొచ్చాడు ఇప్పుడు. ఎక్సలెంట్ ఎక్సలెంట్, బాగున్నా. గాడ్ బ్లెస్ యు సామ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బ్లెస్ యు. ప్రిస్కిల్లా ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తుంది అమ్మా. ప్రిస్కిల్లా వస్తాం ఆగే, ఇదైతేనాక. ఓకే, రూత్ అండ్ జాయ్. హాయ్ హీరో. అబ్బో, గాడ్ బ్లెస్ యు నానా. జాయ్ ఎక్కేయచ్చు దాని మీదకి అక్క. కలర్ఫుల్ డాంకీ, కలర్ఫుల్ గా ఉందా చూడక్క, మాది అంత అందంగా ఉందానక్క. రంగుల రాట్నం ఉంది ఇలాగ తిరిగేది, రంగుల రాట్నం. రాజుగారి దగ్గరికి, రాజుగారి దగ్గరికి వెళ్తే రంగులు వేసుకుంది అక్క. అందంగా ఉంటాం, చాలా బాగుంది. ర్యాబిట్ ర్యాబిట్ డాంకీ బాగుంది, వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్ రూత్, బాగుంది రూత్, వెరీ నైస్. హీరో కలర్ఫుల్ గా మాట్లాడతాడు. ఎక్కడికో వెళ్ళిపోతుంది చూడండి మరి, అది నీ దగ్గరకే పంపిస్తున్నాడు. చెప్పు చెప్పు, వెరీ గుడ్ నానా, సూపర్ గుడ్. మాట్లాడు, మెమరీ వర్స్ ని తనకి వాగ్దానంగా తీసేసుకుందాక. నిన్ను చెప్పు, చెప్పమ్మా. నన్ను క్షమించబడు, నన్ను క్షమించబడుతుంది. హలో చెప్పాలంటే నువ్వు ఎంత బాగా చెప్పావో, చాలా బాగుంది హీరో. ఎక్సలెంట్ ఎక్సలెంట్ జాయ్, వెరీ గుడ్. ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడ, ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ, ప్రైజ్ లాడ, ప్రైజ్ లాడ. ప్రిస్కిల్లా చెప్పమ్మా, అన్మ్యూట్ చేస్తా. అక్క ఇవాళ మా చిన్నత్త చిన్నాన పుట్టినరోజు అక్క. తెలుదా? అవునక్క.
ప్రార్థన చేయండి. వాళ్ళ పేర్లు ఏంటి? చిన్నత పేరు మాతారాణి, చిన్నాన్న పేరు నాగేంద్ర. చిన్నతాని నాగేంద్ర, మాతారాణి నాగేంద్ర అక్క. స్తోత్రములయ్య పరిశుద్ర, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రిస్కుల వాళ్ళ చిన్న చిన్నత్త వాళ్ళని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మరి రాణి గారిని బట్టి, నాగేంద్ర గారిని బట్టి మీకు వందనములు. మరి వారు తల్లి యొక్క గర్భంలో ఉన్న 9 నెలలు తండ్రి నీ కాపుదల్లో ఉంచో, మంచి అవయవాలతో ఆయుష్తో తండ్రి భూమి మీద బిడ్డ నడిపించడానికి నీకు స్తోత్రములు. ఇన్ని సంవత్సరములు ఎంతో సంతోషంతో ప్రభా నీ సన్నిధిలో ముందుకు సాగడానికి కృపను బట్టి నీకు వందనములు. ప్రతి కష్టంలో, నష్టంలో, వేదంలో, దుఃఖంలో తనని ఆదరించి తయారుపరచడానికి నీకు వందనములు. ప్రత్యేకంగా తండ్రి వారికి రక్షణ దయచేసి ప్రభా నీ నామంలో ముందుకు సాగుతూ నీకు సాక్షులుగా ఉండగలటకు సహాయం చేయండి. సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు ధరింపచేసినందుకు నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే చెప్తున్నానా? ఇస్కిలా మేము చెప్పామని చెప్పు, బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పు. ఓకే, తమ్ముడు రెండు కేకులు ప్రిస్కిలాకి, వాళ్ళ అత్త ఎక్కడ ఉంటది. సంహిత అన్మ్యూట్ చేస్తున్నా. అలాగే థ్యాంక్ యూ అక్క. ఓకే, అందరికి అయిపోయిందా ఛాన్స్? అలా ఇంకెవరిదైనా హోంవర్క్ మేము చెక్ చేయలేదా? ప్రేమ్ ఓకే షర్లిన్ ఓకే వస్తున్నా. అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్. మామగారు పట్టుకున్నారు. రైట్ రైట్. చెప్పండి తమ్ముడు, అడగండి తమ్ముడు. చిన్న మెమరీ వర్స్ ఏది? మెమరీ వర్స్ కంటత వాక్యం రాయలేదమ్మా? ఓకే గుడ్ గుడ్. సరే సరే, రేపు రాయండి. మా చార్లెస్ కూడా చూపిస్తున్నాడు. బాగుందమ్మా, వెరీ గుడ్. పూల మొక్కల మీద వెళ్తుంది కదా, బాగుంది, వెరీ గుడ్. చెప్పు రేచల్, చెప్పమ్మా. అక్క నాకు చెవులకు వస్తుంది అక్క, ఇప్పటికి 3 వీక్స్ అయ్యింది అక్క, తగ్గట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఆ రోజు డాక్టర్ లేరు. ఇప్పుడు చిన్న వాటర్ సౌండ్ కూడా నొప్పి వస్తుంది. ఏం తన పేరేంటి? రేచల్. పిల్లలు మరి రేచల్ గురించి మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి సమయంలో రేచల్ నిమిత్తం మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి తను గత 3 వీక్స్ నుంచి సఫర్ అవుతుంది ప్రభా, చెబుకున్నటువంటి ప్రభా నొప్పిని మీరు తీసివేయండి, ఆ బాధను మీరు తీసివేయండి. మరి ఈ రోజుల్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రభా అనేక రకాల భయాలు మా చుట్టూ ఉంటున్నాయి తండ్రి. మరి అలాగే ఆ బిడ్డకు కూడా ప్రభా వెళ్తాను కూడా అనుకూలం కాలేదు తండ్రి. అయినప్పటికీ నీ ప్రభా నీవే పరమ వైద్యుడు అన్నమ్మ, బిడ్డ నీ సన్నిధిలో ప్రభా భారాన్ని అప్పగిస్తూ ఉంటుండగా, అలాగే ఈ సమయంలో మేమందరము ప్రార్థన చేస్తూ ఉంటుండగా తండ్రి. తన చెవి నొప్పిని పూర్తిగా తగ్గించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న సౌండ్ కూడా బిడ్డ వినలేని పరిస్థితుల్లో ఉంది తండ్రి, అది చాలా ఇబ్బందికరమైన సమయము ప్రభా. కానీ నన్ను మరి ఈ సమయాన్ని ప్రభా మరి మీరు ఆశ్రవదించి ఆ బిడ్డ జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని మేము వినగలగటానికి సహాయం చేయమని అడుగుచ్చు బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామంలో ప్రతి చార్లెస్ సూపర్ సూపర్.
సూపర్ నానా గాడ్ బ్లెస్ యూ బా చేసావు మో అక్క నా పాఠం పేరు కూడా రాశాడు అక్క ఎవరు చెప్పారు డేట్ కూడా వెరీ గుడ్ నైస్ నైస్ గాడ్ బ్లెస్ యూ చార్ల్స్ నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ God bless you, Nana. Super. God bless you, Nana. Nice, nice. Excellent. Excellent. Papa, donkey ki edra thoka ekku ledu cut chesara? Meer 1 and 1/2 e kanipistunnaru. Ha. Very nice. Beautiful. Very good. Bondamma, bond. Excellent. जयेश चप्पमा दोनों चीज को देख के अगर लैब रहे तो चाहिए नहीं नहीं रोज इंग्लिश लो लार्ज प्रेसेप्ट अनका ओके श्यामक टाइम आई క్లాప్స్ మాత్రం కొట్టించు పిల్లలు కొంచెం డైవర్ట్ అవుతారు అక్క ఒక నిమిషం అక్క చిన్న పాయింట్ అక్క నేను గ్రూప్ లో కూడా పీపీటీ అది పోస్ట్ చేశాను ఎంత మంది చూశారు పిల్లలు పీపీటీ మీరు స్లైడ్ షో చూసారా స్లైడ్ షో పెట్టి అది పీపీటీ నేను గ్రూప్ లో పెట్టిన పీపీటీ మీరు ఓపెన్ చేసి స్లైడ్ షో చూస్తే మీకు దాంట్లో నేను పెట్టిన ఎఫెక్ట్స్ ఏదైతే సౌండ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ గా మీకు కనిపిస్తాయి అన్ని కూడా వినిపిస్తాయి మీకు క్లియర్ గా ఓకేనా పిల్లలు ఓకే గుడ్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ మీరు చేసిన వర్క్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది నేనైతే ఈసారి ఇంకా ఇంకా దేవుడికి మహిమకరంగా మీకు అందరికీ ప్రోత్సాహకరంగా ఉండేటట్లుగా మంచి పాఠంతో వస్తాను పిల్లలు మంచి హోంవర్క్ కూడా మీకు ఇస్తాను మంచిగా బాగా చేశారు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ కెమెరా ఇంకా కింద పెట్టుకో నువ్వు కనిపించేలా పెట్టుకో చెప్పాలి 1 2 3 పిల్లలు మీరందరు రెడీ అవ్వాలి 1 2 3 4 5 7 8 9 10 వావ్ సూపర్ గా ఉన్నావు రచన బేబీ చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది ఇంకెవరున్నారు హాయ్ జోయాష్ బాగున్నావు వెరీ గుడ్ జోయాష్ సూపర్ సూపర్ మా హీరో అక్క మా హీరోస్ అందరు ఎప్పుడు బాగా చేస్తారు అక్క అవునవును ఇక్కడ చూడండి హాయ్ కింద పడి వెరీ గుడ్ నానా టైం అయిపోయింది నిశిత రిషిత అంట ఓకే పిల్లలు సరే వాళ్ళని మరి మనకి 8 మినిట్స్ అయిపోయింది కొంచెం రిషిత వాళ్ళ సౌత్ చూపించదులే అన్నానా ఓకే పిల్లలు మరి మీ అందరి చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను ఉన్నాయి కదా ఒకసారి చూపించేయండి బైబిల్స్ పెన్స్ నోట్బుక్స్ ఓకే మాక్సిమం ఉన్నాయి అక్కడక్కడ కొంచెం చూపించట్లేదు మీరు ఓకే ప్రార్థన చేసుకుందాం మరి ప్రేమగల తండ్రి ఎస్ఐయా మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి ఈ సమయంలో మేము వాక్యం వినబోతూ ఉంటుండగా చెప్పబోతూ ఉంటుండగా వింటున్న బిడ్డల్ని చెప్తున్న మమ్మల్ని మీరే మరుగుపరిచి మా స్థానంలో ఉండమని అడుగుచ్చు ఈ వాక్యాన్ని ప్రభు మీ సన్నిధిలో ముద్రింపచేయమని మా జీవితాలందరికీ కూడా ఉపయోగపడడానికి సహాయం చేయమని అడుగుచ్చు యేసునామలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పిల్లలు మరి మనందరం కూడా ఒక మిషనరీ గురించి నేర్చుకుంటున్నాం కదా కదా పేరు గుర్తుందా మీకు పేరు గుర్తుందా చెప్పండి మీరు లిప్ మూమెంట్ చూస్తాను చెప్పండి లిప్ మూమెంట్ ఆహా ఇంకా ఏమొద్దు నా టైం లేదు మీరు అలా కాదు మామూలుగా చెప్పండి నాకు అర్థమవుతుంది ఓకే ఓకే సరే అయితే ఇప్పుడు ఎన్నో పార్ట్ చెప్పుకోబోతూ ఉన్నాం చూపించండి యాక్షన్ చేయండి ఎన్నో పార్ట్ అబ్బో అందరూ చాలా ఎలర్ట్గా ఉన్నారు
వావ్ సూపర్ రా మీరందరు. ఓకే ఓకే, అయితే ఈరోజు నేను లెసన్కి వెళ్తాను, లెసన్ చెప్పుకుందాము. మనకి మొన్న పౌలు బర్నబ ఇద్దరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారని చెప్పాను. ఎక్కడ వాళ్ళ ప్రయాణం ఎక్కడి వరకు కొనసాగుతుందో అది కూడా చెప్పాను మీకు. మళ్ళీ ఒక్కసారి నేను మీకు అది చూపిస్తాను. చూడండి పార్ట్ 6. ఓకే, ఈ పార్ట్ 6 లో మనం ఇంచుమించు ఫస్ట్ మిషనరీ, ఫస్ట్ మిషనరీ జర్నీ అవజేద్దాం అనుకుంటున్నాను నేను. మరి ఒక ఎంతవరకు అవుతుందో చూద్దాం. పార్ట్ 6 లో మనం పార్ట్ 5 లో వాళ్ళు పిసిడియన్ అంత్యోకయ నుంచి ఎవరు ఆనరబుల్ విమెన్, చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన స్త్రీలు, అలాగే కొంతమంది పెద్దలు, ఆ పట్టణంలో ఉండే సిటీలో ఉండే పెద్దలు వీళ్ళందరూ కలిసి వీళ్ళని వెళ్ళగొట్టేశారని చెప్పి అప్పుడు అనుకున్నాం కదా. వీళ్ళు పాత ధూళి కూడా అక్కడ విడిచిపెట్టి మేము మీకు చెప్పాలనుకున్నాం కానీ మీరు వినటం లేదు అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఈకోనియాకు బయలుదేరారని చెప్పుకున్నాం పిల్లలు. ఈకోనియా మీకు ఈ పిక్చర్ చూస్తే గుర్తొస్తుంది అనుకుంటున్నా. ఓకే, మరి ఈకోనియాకి వచ్చారు, ఈకోనియాకి బయలుదేరి వచ్చారు. ఇదంతా ఈకోనియా. అయితే ఇక్కడ వచ్చి వీళ్ళందరితో కూడా చాలా చక్కగా కలిసి దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా మనకి ఈ విషయం ఎక్కడ ఉంటుంది అని అంటే, మనం మొన్న చాలా వరకు అంత్యోకయ నుంచి ఈకోనియా, ఇప్పుడు ఈకోనియాకి వచ్చే వరకు కూడా 13 అధ్యాయంలో చదివాము. ఈరోజు మనం 14 అధ్యాయం అపొస్తల కార్యాలు మొత్తం చదువుతాం పిల్లలు. దానిలో మనకి ఒక ఇంపార్టెంట్ వచనం ఏంటి అని అంటే, అపొస్తల కార్యాలు 14:5 పిల్లలు, బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ లో పేజ్ నెంబరు 116 116 పేజీలో ఉంది 14. అయితే 5 వచ్చి 117 పేజీలో ఉంది. అక్కడ ఏమని ఉంది అని అంటే, మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని యుండిరి. చూడండి, ఇప్పటికే పౌలు బర్నబాలు చాలా ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ వస్తూ ఉన్నారు కదా. అయితే ఇక్కడ కూడా మళ్ళా వీళ్ళు రెడీగా ఉన్నారు, రాళ్ళు రువ్వి చంపవలెనని రెడీగా ఉన్నారు. చూద్దాం పిల్లలు, రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారా, వాళ్ళు చంపేశారా, లేకపోతే వీళ్ళు తప్పించుకున్నారా, ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం పిల్లలు. చూడండి ఇక్కడ ఏమైందంటే, వాళ్ళు వచ్చి చక్కగా బోధిస్తా ఉన్నారు, పౌలు బర్నబా చక్కగా వచ్చి బోధిస్తూ ఉంటే ఇక్కడ అనేక మంది యూదులు గ్రీసు దేశస్థులు కూడా విశ్వసించారు ఆయన మాటల్ని. వాళ్ళు చెప్తున్న చాలా దేవుని వాక్యాలన్నీ కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏసయ్య మన కొరకు వచ్చారు, మనము చాలా మంచిగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అంటే ఆజ్ఞలు పాటించాలి అని చెప్పి ఇవన్నీ చెప్తూ, ఏసయ్య మన కొరకు రక్తం చిందించారు, మన పాపం అంతా కూడా ఆయన మీద వేసుకున్నారు, అలాగే సిలువ మీద చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన లేచారు, ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్తుంటే వాళ్ళందరికీ చాలా నచ్చినాయి పిల్లలు. అయితే వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు, ఎవరు, యూదులు గ్రీసు దేశస్తులు కూడా. అయితే వీళ్ళందరూ చాలా విశ్వసిస్తా ఉండేసరికి మళ్ళీ అక్కడ కొంతమంది బయలుదేరారు పిల్లలు. అపోజిషన్ పార్టీ ఉంటారు కదా, ఎగెనిస్ట్ గా వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చి ఏం చేశారంటే కొంతమందిని వాళ్ళ వైపుకి లాకేసుకొని వాళ్ళకి పౌలు బర్నబా గారి మీద చెడు ఉద్దేశాన్ని కలిగిస్తూ ఉన్నారు పిల్లలు. అయితే వీళ్ళందరూ కూడా అన్యజనులు, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కదా, కొంత బ్యాచ్ అలాంటి వాళ్ళని పెంచుకొని కొంతమంది ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఒక పార్టీ అయిపోయారు అన్నమాట. అలాగా వాళ్ళు చాలా వేరే వాళ్ళని కూడా వాళ్ళ వైపుకి లాక్కొని పగ పుట్టిస్తున్నారు పౌలు బర్నబాల మీద. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని సేవని చేస్తూ ఉన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం దేవుని మాటని చెప్తూ ఉండాలి, తెలియని వాళ్ళకి మనం సువార్త చెప్పాలి అనే ఉద్దేశంతో పౌలు బర్నబాల చాలా కష్టపడుతూ చాలా సువార్త చెప్తూ ఉన్నారు పిల్లలు. అయితే ఇలా ఎప్పుడైతే ఈ ఈకోనియాలో ఉన్నప్పుడు రాళ్ళు రువ్వి చంపేయాలి అని అనుకున్నారో, వాళ్ళు అక్కడి నుంచి వెంటనే ఇక్కడికి వచ్చేసారు పిల్లలు, లకయోనియా అనే ప్లేస్కి వచ్చేసారు. దానిలో 2 సిటీస్ ఉన్నాయి, లుస్త్రా, దెర్బే. అయితే ఇక్కడ ఈ సిటీస్ లో ఫస్ట్ ఇక్కడికి వచ్చింది లుస్త్రాకు వచ్చారు.
అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన సమాజ మందిరంలో పౌలు ప్రసంగం చేస్తూ లేకపోతే వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు చక్కగా అందరూ వింటున్నారు, నేర్చుకుంటున్నారు. అయితే అక్కడ బయట మెట్ల మీద ఇతను కూర్చొని ఉన్నాడు. ఇతను వీళ్ళ మమ్మీ కడుపులో ఉన్నప్పుడే కాళ్ళు బలహీనంగా ఉన్నాయి. ఇతను పుట్టాడు కానీ ఎప్పుడూ నడవలేదు పిల్లలు. చాలా బాధ కదా. అయితే ఇతను ఎదుగుతూ ఉన్నాడు, ఈ వయసులో ఉన్నాడు. అయితే ఇతను పౌలు గారిని చూస్తూ చాలా అనుకుంటున్నాడంట, ఏసయ్య ఇంత గొప్పవాడా, ఇంత గొప్పవాడా, నేను వింటూ ఉన్నాను కదా, మరి ఇంత గొప్పవాడైతే నేను కూడా బాగుపడతాను కదా అని అనుకుంటూ మనసులో ఉండి పౌలు గారిని చూస్తుంటే పౌలుకు కూడా అనిపించిందంట. ఇతను చూసినప్పుడు ఏంటి ఇతను, ఓహో ఇతనిలో చాలా విశ్వాసం ఉంది. చూడండి ఇక్కడ ఫెయిత్ అని రాశాను, ఇతనిలో ఉన్న గొప్ప విశ్వాసం అనమాట. అసలు ఆ విశ్వాసాన్ని చూసి ఆ పేతురుకు తెలుస్తుంది ఇతను తప్పకుండా ఆశపడుతున్నాడు కాబట్టి బాగుపడతాడు అని చెప్పి సరే గబగబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎల్లెగు నీ కాళ్ళ మీద నుంచో అనేసరికి చూడండి పిల్లలు ఎంత చక్కగా నడిచేస్తున్నాడు. అసలు లేచి నుంచో, నీ పాదాల మీద నువ్వు నుంచో అనేసరికే లేచి నుంచుంటే ఈ అద్భుత కార్యాన్ని, మిరాకిల్ ని లిస్త్రా అంతా కూడా, లిస్త్రా ప్రాంతంలో అంతా కూడా చాలా వ్యాప్తి చెందిపోయింది. ఇలా బాగు చేశాడంట, పౌలు మాట అన్నారంట, దిగ్గులు లేచాడంట, నడిచేశాడంట, గంతులు వేస్తూ ఉన్నాడు అక్కడ ఈ అబ్బాయి. అయితే ఇదంతా కూడా చాలా మందికి తెలిసి ఓ ఇంత, అయితే వీళ్ళు మనుషులు కాదు, దేవుని దూతల స్వరూపంలో మనుషుల రూపంలో వచ్చారు, దేవుని దూతలు వీళ్ళు అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా చాలా పౌలు బర్నబాని హెచ్చిస్తా ఉన్నారు. పిల్లలు చాలా చాలా హెచ్చిస్తా ఉన్నారు. ఎంతగా అంటే చూడండి, బర్నబాకి ఏమో ద్యుపతి అని పేరు పెట్టారు, పౌలు ఏమో ముఖ్య ప్రసంగికుడని అతనికి హెర్మే అని పేరు పెట్టారు. పిల్లలు ఇక్కడ చూడండి, బర్నబాస్ జూపిటర్, పాల్ మెర్క్యూరీ. అయితే ఇంత గొప్ప పేర్లు పెట్టి వాళ్ళు అలాగా వాటిని కూడా ఆరాధిస్తూ ఉండేవారు కాబట్టి అంత దేవతల పేర్లు వీటికి వీళ్ళకి పెట్టడం జరిగింది పిల్లలు. అంతేకాకుండా బలి ఇవ్వాలి, వీళ్ళు చాలా దేవుడు పంపించిన మనుషులు వీళ్ళు కాబట్టి వీళ్ళకి మనం ఆరాధన చేసేయాలి, లేకపోతే బలి ఇచ్చి మనం ఇంకా పొగడాలి, లేకపోతే గంతులు వేయాలి, సంతోషించాలి అని చెప్పేసి చూడండి ఊరు వాళ్ళందరూ కూడా ఎలాగ వచ్చేసారో. అయితే ఇదంతా కూడా బర్నబా పౌలు చూస్తా ఉన్నారు. ఇంకో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మన సోలార్ సిస్టమ్ లో చూస్తే ఇక్కడ మెర్క్యూరీ ఉంది, ఇక్కడికి వచ్చి జూపిటర్ ఉంది. ఇక్కడ ఇప్పుడు దీనిలో ఎవరికి ఏ పేరు పెట్టారు అని చెప్పాను మీకు. మీకు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తాను చూడండి పిల్లలు. ఇక్కడ చూడండి, బర్నబాస్ జూపిటర్, తర్వాత పాల్ కాల్డ్ మెర్క్యూరియస్. ఇక్కడ చూద్దాం మళ్ళా, ఇక్కడ జూపిటర్ ఎక్కడుంది, మెర్క్యూరీ ఎక్కడుంది. ఇప్పుడు మెర్క్యూరీ ఎవరికి ఉందో మళ్ళొక్కసారి మీరు చూడండి, ఎవరికి ఇప్పుడు ఈ ప్లేస్ లోకి ఎవరు వచ్చారు, పాల్ కదా. అంటే ఇక్కడ పాల్ కి పేరు పెట్టడానికి కారణం ఏంటని చెప్తున్నారు ఇక్కడ, హీ వాజ్ ది చీఫ్ స్పీకర్, ముఖ్య ప్రసంగికుడు కదా. కాబట్టి అంత గొప్ప ప్లేస్ ఆయనకి ఇచ్చారు పిల్లలు. అలాగా చూడండి ఇక్కడ కూడా మీకు క్లియర్ గా అర్థం అవటం కొరకు ఈ విధంగా చూపించాను పిల్లలు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, అమ్మో వీళ్ళు దేవదూతలు రూపంలో మనుషుల రూపంలో వచ్చారు, వీళ్ళు దేవదూతలు లేకపోతే దేవుళ్ళతో సమానం మనకు అని చెప్పి వీళ్ళకి బలి కూడా ఇవ్వాలి మనం అని చెప్పి చూడండి వాళ్ళు సాక్రిఫైస్ చేయటం కొరకు ఎడ్లని, పూల దండల్ని, వీటన్నిటిని కూడా మోసుకొని వచ్చేసారు పిల్లలు. అయితే ఇదంతా కూడా వీళ్ళందరికీ చాలా భయం వేసింది. పాలు బర్మ ఇవ్వ ఏంటిది, మాకిలా చేయటం ఏంటి అని చెప్పి ఇదంతా కూడా ఎవరు చేశారు అని అంటే, ఇదిగో ది ప్రీస్ట్ ఆఫ్ జూపిటర్, అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, అక్కడ ఆయన వచ్చి ఇదంతా కూడా చేస్తూ ఉంటే అయ్యి బాబు ఇదంతా మాకు చేయకూడదు ఇలాగా అని చెప్పేసి వాళ్ళని ఎలాగోలాగా చాలా అణిచి అణిచి వాళ్ళకి ఆ సద్దుమణిగించి మొత్తానికి చేస్తే ఈ విషయం చాలా మందికి తెలిసిపోయింది, చాలా దూరం తెలిసిపోయింది. చాలా మిరాకిల్ చేసేసి ఇంకా ఇంకా హై పొజిషన్కి వెళ్ళిపోయారు పౌలు బర్నబాలు. వాళ్ళకైతే పూజలు కూడా చేసేస్తున్నారు, లేకపోతే వాళ్ళని ఇంకా హెచ్చించేస్తున్నారు అని చెప్పేసి చాలా మందికి తెలిసిన తర్వాత అది అలా అలా పాకుతూ ఆ విషయం అంత్యోకైకి ఈకోనియా కూడా తెలిసింది పిల్లలు. మనకి తెలుసు కదా పిసిదియా అంత్యోకియా అని చదువుకున్నాం కదా, అక్కడ వాళ్ళు ఆనరబుల్ లేడీస్ తర్వాత ఇంకా కొంతమంది రాళ్ళు రువ్వి చంపేయాలనుకున్నప్పుడు ఈకోనియాకు వచ్చేసాడు, వీళ్ళు వెళ్ళగొట్టేశారు ఇక్కడ దుమ్ము, అక్కడ కాళ్ళు దుమ్ము కూడా విడిచిపెట్టి పౌలు బర్నబాలు వచ్చారు. ఇక్కడ వీళ్ళు వెళ్ళగొట్టేస్తే ఈకోనియాకు వచ్చాడు, ఈకోనియాలో కూడా వాళ్ళు చంపేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసారు, ఇప్పుడు ఏమంటారు లుస్త్రాకు వచ్చేసారు. సో ఇక్కడికి ఇంత దూరం నుంచి దాదాపు 130 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల పైనే వీళ్ళు ప్రయాణం చేసి పౌలు ఉన్న చోటకి
వచ్చారు పిల్లలు. ఎవరెవరు వచ్చారు? అంత్యకాయలో ఉన్న వాళ్ళు, ఈ కొన్యాలో ఉన్న వాళ్ళు వచ్చేసారు పిల్లలు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడైనా సరే మనం పట్టుకొని చంపేయాలని చెప్పేసి అతని మీద చాలా జనసమూహాన్ని వాళ్ళ పక్షాన్ని చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చుకుని పోయారు పిల్లలు. ఎంతగా అంటే వాళ్ళు రాళ్ళన్నీ అతని మీదకి వేసేసేసరికి పౌలు మీదకి చాలా దెబ్బలు తగిలేసినాయి. ఇంకా అతను కోమలో ఉండిపోయినట్టు పడిపోయాడు. లేవలేని పరిస్థితుల్లో పడిపోతే వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చుకొని ఆ రాళ్ళల్లోంచి ఆ రోడ్ల మీద ఈడ్చుకొని ఈడ్చుకొని తీసుకెళ్లి పట్టణం వెలుపలికి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు పిల్లలు. ఇంకా చచ్చిపోయాడు అని చెప్పేసి వదిలేశారు. అయితే ఇక్కడ తనకి శిష్యులు ఉన్నారు కదా పౌలకి, చూడండి ఎలా ఎలా కొట్టేస్తున్నారో చూడండి పిల్లలు. ఏం చేశాడు ఇక్కడ పౌలు? దేవుని వాక్యాన్నే చెప్తున్నాడు, మంచినే చెప్తున్నాడు కదా. ఎప్పుడు చెడ్డ మాటలు చెప్పలేదు. ఎప్పుడు కూడా ఏసైన మనం అంగీకరించాలి, మనం తప్పకుండా పరలోక రాజ్యం చేరాలి, మనం ఇలాగుండాలి అలాగుండాలి, ఏసైకి నచ్చినట్టు ఉండాలి, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ కూడా ప్రజలకి నచ్చలేదు. చూడండి, ఊరి వెలుపలికి తీసుకొచ్చి ఆ గేటు బయటకు తీసుకొచ్చి అలా వదిలేశారు పిల్లలు. అయితే ఈయన శిష్యులందరూ పౌలు బర్నబాకి చాలా మంది శిష్యులు ఉన్నారు కదా, అంటే నమ్మిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి చుట్టూరు ఇలాగ ఒక ఆయనకి అడ్డుగా నుంచున్నారు అన్నమాట. అప్పుడు పౌలు నెమ్మదిగా లేచి ఇంకో ఇద్దరు ముగ్గురు సాయం తీసుకొని ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా వేసుకుంటూ సీక్రెట్ గా ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ నైట్ అంతా కూడా అక్కడ ఉన్నారు పిల్లలు. చూడండి ఎలా పడిపోయారు. అసలు వాళ్ళు రక్తాలు వచ్చేస్తుంటే అలా కొట్టేస్తే ఇంకెలాగో చచ్చిపోయాడని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. అయితే అలా నెమ్మదిగా అతని ఇంటికి ఒకళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు పిల్లలు. అది కూడా సీక్రెట్ గా తీసుకొచ్చారు. అలా తీసుకురాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా బ్రతికే ఉన్నాడా అని చెప్పేసి పౌలు చంపేయడానికి మళ్ళీ వచ్చేస్తారు కదా పిల్లలు. కాబట్టి పౌలు చచ్చిపోవాలనేది వాళ్ళ ఉద్దేశం. ఈకోనియా నుంచి అంత్యకాయ నుంచి వచ్చేసారు కదా. అయితే దేవుడు ఎంత గొప్పవాడు చూడండి, ఇతని ప్రాణానికి హాని కలగకుండా ఇక్కడ కాపుదలు ఇచ్చారు. కాబట్టి ఆ శిష్యులు ఇతను బోధలు విని చాలా యేసులో బలపడిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక అడ్డుగా ఉండి ఆయనకి ఇప్పుడు ఎవరు చూడట్లేదులే అని చెప్పి ఇతన్ని పౌలుని ఒక ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు సేఫ్ గా ఉంచి నెక్స్ట్ డే వాళ్ళు దెర్బే అనే పట్టణానికి తీసుకొచ్చారు పిల్లలు. దెర్బే పట్టణానికి ఈయన వచ్చేసాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే మనకి జీవ కిరీటం ఉంది, ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే ఇక్కడ కొన్ని శ్రమలు మనకి తప్పవు, కాబట్టి మీరు ఏం కంగారు పడకండి అని చెప్పి అక్కడ దెర్బెలో అక్కడ వాళ్ళందరికీ కూడా చాలా విషయాలు చెప్పి వాళ్ళు కూడా బలపరిచాడు పిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అంత్యోకయ నుంచి ఈకోనియా నుంచి లిస్త్రాలో ఉన్న పౌలు దగ్గరికి వీళ్ళు వీళ్ళు కూడా కొట్టి చంపేయడం కొరకు వచ్చారు పిల్లలు. ఒకప్పుడు ఇక్కడికి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారు, బయటకి వెళ్ళగొట్టేశారు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలనుకున్న మాట ఇతనికి తెలిసినప్పుడు లిస్త్రాకు వచ్చేసాడు. లిస్త్రాకు వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళు అంత్యోకయ వాళ్ళు ఈకోనియా వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి ఇతన్ని రాళ్ళు పెట్టి కొట్టేశారు పిల్లలు. అయితే వీళ్ళు శిష్యులు వీళ్ళందరూ కూడా అతను కొంచెం సేద తీరిన తర్వాత ఇక్కడికి వచ్చారు పిల్లలు దెర్బేకి. ఈ దెర్బే లిస్త్రా లైకోనియాలో ఉన్నారన్నమాట. లయాకోయినియా అని అంటాం మనం. అక్కడికి వచ్చారు. ఇక్కడ అంత్యోకయ ఈకోనియా లిస్త్రా దెర్బేకి వచ్చినప్పుడు ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ ఇతనికి ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ అందరినీ బలపరిచేసిన తర్వాత మళ్ళా లిస్త్రాకి వచ్చాడు. ఇక్కడ సేఫ్ గా ఉన్నాడు, ఇక్కడ ఒకసారి ప్రాబ్లం అయింది, అయినా సరే ఆగలేదు, మళ్ళా ఇక్కడికి వచ్చాడు. వచ్చి ముందు ఎవరితోటైతే వాక్య పరిచర్య చేశాడు వాళ్ళందరినీ బలపరిచాడు. ఇక్కడ మళ్ళా ఇక్కడికి కూడా వచ్చాడు పిల్లలు. ఇక్కడ కూడా వాక్యం చెప్పి మరలా వాళ్ళందరినీ బలపరిచాడు. మళ్ళా ఇక్కడికి వచ్చాడు పిల్లలు. ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా బలపరిచాడు. అప్పుడు పంపులియాలోకి వచ్చి ఇక్కడ పెర్గేకి వచ్చాడు పిల్లలు. ఈ దేశంకి వచ్చిన తర్వాత ఇక్కడ మరలా వాక్యాన్ని బోధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బలపరిచి అప్పుడు అత్తాలియాకి వెళ్ళాడు. ఇప్పుడు దీన్ని అట్నాలియా అని కూడా అంటున్నారు. మనకి బైబిల్లో అత్తాలియా అని ఉంటుంది. సో ఇక్కడ పెర్గేకి వచ్చిన తర్వాత అటాలియాకి వచ్చాడు. ఇక్కడ నుంచి పోర్ట్ ఉంటుంది, ఇటు రావచ్చు ఇక్కడ నుంచి కూడా రావచ్చు. సో ఇక్కడ పెర్గేకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వాక్యం చెప్పేసరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వాడెక్కారు. వాడెక్కిన తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యి అంత్యోకయకి రావటం జరిగింది. వీళ్ళు ఎక్కడైతే బయలుదేరారో అక్కడికి మరలా వచ్చేసారు పిల్లలు. కాబట్టి ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎలాంటి బాధలు వచ్చినా కూడా పౌలు బర్నబాలు
వెనకడుగు వేయకుండా వాళ్ళు ఎవరెవరిని బలపరచాలో అదంతా కూడా వాళ్ళు బలపరచారు. ఇది లిస్త్రా అండ్ దెర్బే. అయితే ఇవన్నీ కూడా పౌలు చక్కగా తిరిగి తిరిగి ప్రయాణాలు చేస్తూ చేసిన సువార్త ఇప్పటికీ చాలా వెదజల్లబడుతూ ఉంది. అయితే రెండోసారి అతను బ్యాక్ అవుతూ వచ్చి ప్రతి ఒక్కళ్ళని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ అక్కడ ఒక్కొక్కరిని ఆ చర్చెస్ లో ఎల్డర్స్ గా వాళ్ళని ఉంచడం జరిగింది పిల్లలు. సో ఇంకా అలాగే పంపులియాకి కూడా లాస్ట్ లో వచ్చేసారు. పెర్గేకి వచ్చిన తర్వాత మళ్ళీ అత్తాలియాకి వెళ్ళాడని చెప్పాను కదా. ఇది అత్తాలియాలో ఒక లైట్ హౌస్, అంటే మనం అక్కడికి ఎప్పుడన్నా వెళ్తే మీరు అది చూడొచ్చు. అలాగే ఇక్కడ పాల్ అండ్ బర్నబాస్ రిటర్న్ టు అంతియోకియా. లాస్ట్కి వచ్చేసరికి ఎప్పుడైతే లుస్త్రా నుంచి దెర్బే నుంచి లుస్త్రాకి, లుస్త్రా నుంచి ఈకోనియా, ఈకోనియా నుంచి అంతియోకియా, అంతియోకియా నుంచి పెర్గే నుంచి అత్తాలియా, అత్తాలియా నుంచి అంతియోకియా, అలాగ వచ్చేసరి పిల్లలు. అయితే వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా రిపోర్ట్ చెప్తా ఉన్నారు అక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా. సో ఇక్కడ మనం ఒకసారి మ్యాప్ చూడొచ్చు. ఇక్కడ మీకు లిస్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే రెండే సార్లు రాశారు ఇక్కడ, ఇక్కడ పెర్గే అని, ఇక్కడ పెర్గే అంటే రెండోసారి వెళ్ళినప్పుడు కూడా ఆ నేమ్స్ తీసుకోవటం వల్ల మీకు లిస్ట్ ఎక్కువ వచ్చింది. కాబట్టి ఏంటి తేడా చెప్పింది అక్క అని అనుకోవద్దు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ దెర్బే నుంచి లిస్త్రాకి వచ్చాడు, లిస్త్రా నుంచి ఇకోనియాకి వచ్చాడు కదా. ఇవి ఇలాగే ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ అలాగే మళ్ళీ వెళ్ళాడు అనమాట. కాబట్టి ఒక్కొక్కసారి రిపీట్ గా రాసినా పర్వాలేదు, రాయపోయినా పర్వాలేదు. ఓకే, కాబట్టి ఇలాగా తన ఫస్ట్ మిషనరీ జర్నీ జరిగింది. ఇదిగో మీకు ఇక్కడ అది ఎన్నేసి మైళ్ళు, ఒక్కొక్క చోట నుంచి ఎన్నేసి మైళ్ళు, ఎన్ని కిలోమీటర్లు, ఇదంతా కూడా లెక్క ఉంది మీకు. నేను ఇది మీకు పోస్ట్ చేస్తాను, మీరు చూసి నేర్చుకోండి, రాసుకోండి, ఎక్కడన్నా పెట్టుకోండి. ఓకే పిల్లలు, అయితే ఇప్పుడు మెమరీ వర్స్ చూద్దాము. మెమరీ వర్స్ లో మీకు ఏం తీసుకున్నానంటే, జన సమాజంలో వారు ఆయనను ఘనపరచుదురు గాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. ఈ వాక్యం పౌలు బర్నబాలు జన సమాజంలో ఉన్నప్పుడు దేవుణ్ణి కనపరిచారు. దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు చెప్పారు. ప్రతి ఒక్కరికి మనం ఖచ్చితంగా ఏసైను ఫాలో అవ్వాలి, ఏసై దగ్గరికి మనం చేరాలి, మనం ఏసై బిడ్డలం, ఖచ్చితంగా మనం ఆయనకి లోపడాలి అనేది, ఆయన రక్తం చేత మనం క్షమించబడుతున్నాం, కడగబడుతున్నాం, పరిశుద్ధులమవుతున్నాం, అన్ని విషయాలు చెప్పారు సమాజంలో ఉన్నప్పుడు. అలాగే వాళ్ళు అంత్యకాయకి పెద్దల సభకి వచ్చినప్పుడు అక్కడంతా కూడా దేవుణ్ణి చాలా ప్రైజ్ చేశారు. ఎందుకు అని అంటే, ఎన్నెన్ని ప్రమాదాల్లోంచి వచ్చినా, ఎన్ని ఇబ్బందుల్లోంచి వచ్చినా, ఎంతమంది రాళ్ళేసి కొట్టేస్తున్నా, ఏదైనా కూడా మేము సేఫ్ గా ఉన్నాము అని చెప్పి అక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించటం జరిగింది పిల్లలు. కాబట్టి మనం కూడా ఎలాంటి సమయాల్లో కూడా వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడాలి పిల్లలు. మనం ఈరోజు పౌలును బర్నబా ఇద్దరిని చూస్తున్నాము. వాళ్ళు ఎన్నో శ్రమలు పోచి ఎన్నో ప్రయాణాలు, దాదాపు 1400-1300 కిలోమీటర్స్ అని ఒక చోట ఉంటుంది, 1200 కిలోమీటర్స్ అని ఒక చోట ఉంటుంది. ఇలాగా మాక్సిమం ఆయన ప్రయాణం చేసిన ఆ దూరం చూస్తే చాలా ప్రయాసం, దాదాపుగా 2.5-3 సంవత్సరాలు ఈ ప్రయాణం జరిగింది. మనం ఈ 4 రోజులు చెప్పుకున్న ప్రయాణం 2-3 సంవత్సరాలు జరిగింది పిల్లలు. కాబట్టి ఇంతగా ప్రయాసపడిన పౌలు గొప్ప మిషనరీగా మనం ఎందుకు ఈ రోజు చెప్పుకుంటున్నాం అంటే, అనేక మందికి ఆయన బలపరచటం జరిగింది, అనేక మందికి ఆయన సువార్త చెప్పటం జరిగింది పిల్లలు. ఓకే పిల్లలు, మీకు ఇప్పుడు ఒకసారి మీకు మొన్న కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు మీరు చాలా మంది చెప్పారు, అయితే ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, మళ్ళీ రిమైండ్ చేయట్లేదు. అయితే ఒక్కసారి చూద్దాం. అంతియోకియా ఫస్ట్ స్టార్ట్ అయ్యాడు కదా, అక్కడ నుంచి సెలూకియాకి వచ్చాడు, సెలామిస్కి వచ్చాడు, సైప్రస్, పాఫోస్, అలాగే పెర్గే నుంచి పిస్దియా అంతియోకియాకి వచ్చాడు, అక్కడ నుంచి ఈకోనియా, అలాగే 8-9 లిస్త్రా, అలాగే దెర్బే, అత్తాలియా. ఇక్కడ నుంచి మళ్ళా ఇలా ఇక్కడ నుంచి డైరెక్ట్ అంత్యకాయకి వచ్చాడు. అది రావడం ఎలా అంటే ఇవన్నీ తిరుగుతూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేను మీకు మ్యాప్ పెడతాను, ఇవన్నీ మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు, నాకు తెలుసు మీకు అన్ని గుర్తున్నాయి. ఓకే, మనం ఇప్పుడు కొంచెం ఇన్సిడెంట్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఫస్ట్ మిషనరీగా స్టార్ట్ అవ్వకముందేమో చూడండి, ఇక్కడ దమస్కస్ లో బాస్కెట్ లో దించడం జరిగింది. అలాగే ఎరుషలేం లో అతన్ని చంపేయాలనుకున్నప్పుడు ఇక్కడ చంపేయాలనుకున్నారు, ఇక్కడ చంపేయాలనుకున్నారు. సో ఒక చోటేమో షిప్ లోంచి సేవ్ అయ్యాడు పక్కకు వెళ్ళిపోయి, ఇంకో చోట బాస్కెట్ లో నుంచి కిందకి దిగి సేవ్ అయ్యాడు. ఇక్కడ మనకి అంత్యకాయలోనేమో లేడీస్, పెద్దవాళ్ళు, తర్వాత ఇంకా కొంతమంది అతన్ని వెళ్ళగొట్టేసినప్పుడు
సర్దుకొని బయటకు వచ్చేసారు. అలాగే ఈకోనియాకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక సమాజంగా కొంతమంది పార్ట్స్ అయిపోయారు. కొంతమంది యూదుల పక్షాన్ని వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో అపోస్తల పక్షాన్ని వచ్చారు. వాళ్ళు కూడా రాళ్లు పెట్టి కొట్టి చంపేయాలనుకుంటున్నారని వినినప్పుడు లిస్త్రాకు వచ్చాడు. కానీ లిస్త్రాలో అంత్యోకయ నుంచి ఈకోనియా నుంచి వచ్చి ఇక్కడ లిస్త్రాలో రాళ్లు పెట్టి కొట్టి పట్టణం వెలుపలికి వదిలేయటం కూడా మనం చూస్తున్నాం పిల్లలు. కానీ ఏదేమైనా ఆఖరికి ఎక్కడి నుంచి బయలుదేరాడో మళ్ళా అక్కడికి రావడం అనేది జరిగింది పిల్లలు. కాబట్టి దేవుడు ఎంతో గొప్ప రీతిలో మనకి ఈ పాల్ చేసినటువంటి ఫస్ట్ మిషనరీ జర్నీ దేవుడు మనందరికీ కూడా ఒకసారి తెలియపరిచారు. కాబట్టి దేవునికి మనం వందనాలు చెప్దాము. మీరందరూ కూడా ఈ ఎప్పుడన్నా తెలుసుకోవాలి అని అంటే మీరు ఎక్కువ కష్టపడక్కర్ల. 13వ అధ్యాయము 14వ అధ్యాయము రెండు మీరు చదివితే గనక ఫస్ట్ మిషనరీ జర్నీని మీరు తెలుసుకోవచ్చు పిల్లలు. ఇప్పుడు కొంచెం హడావుడిగా చెప్పాను నేను, అయితే మీరు ఒకసారి కూర్చొని ఎప్పుడన్నా చదివితే గనక అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 14వ అధ్యాయము రెండు చదివితే ఫస్ట్ మిషనరీ జర్నీ అంతా కూడా మనకి తెలుస్తుంది. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు, అసలు ఏం తిన్నారు ఏంటి, అవన్నీ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు పిల్లలు. కాబట్టి ఇప్పుడు మెమరీ వర్స్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను, ఆయన ఒక్కసారి చూడండి. 107 కీర్తనలు 107:33 ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందాం. ఏసై ఎంతో గొప్ప అవకాశం ఇచ్చారు మనం పౌలు గారి గురించి, బర్నబా గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి. ఆయన ప్రణాళికలో మనం ఈ విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి మనం బలపడదాం. మనం కూడా పౌలు అంతటి వాళ్ళం కాకపోయినా పౌలు చేసిన దానిలో కొంచెమన్నా మనం సువార్త చెప్పగలిగితే ఇతరులకి దేవుడు మనల్ని చాలా దీవిస్తాడు కదా. మరి ఇప్పుడు పౌలు గారికి గొప్ప జీవ కిరీటం ఏసై దాచిపెట్టారు కదా, మరి అలాగే మనం కూడా గొప్ప జీవ కిరీటం పొందుకోవాలంటే పరలోక రాజ్యం చేరాలి పిల్లలు. పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనం ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా రోజులు రోజులు గడిపేస్తే మనం వెళ్తామా? ఏసే మనల్ని రాణిస్తారా? ఆయన పేరు రాస్తారా జీవ గ్రంథంలో కదా? కాబట్టి అవన్నీ మనం పొందుకోవాలి, జీవ కిరీటం మనం పొందుకోవాలి అని అంటే ఏసే కొరకు మనం జీవించాలి పిల్లలు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి ఇంతవరకు కూడా పాల్ గారి గురించి, బర్నబా గారి గురించి తండ్రి మరి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మీరు ఎంత గొప్ప తరుణాన్ని ఇచ్చారు ప్రభా. నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు. నైనా బిడ్డలకి చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళకైతే ఈ లెసన్ కొంచెం ఎక్కువే కానీ తండ్రి నైనా వాళ్ళ హృదయాల్లో కూడా ప్రభు నువ్వు ఏదో వాక్యాన్ని నాటుతావు ప్రభా, ఏదో ఒక ఆలోచన కలిగిస్తావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. అలాగే వినిన బిడ్డలందరి హృదయాల్లో ప్రభు వాళ్ళు చెదిరిపోకుండా ఉండటానికి కూడా నైనా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ప్రతి ఒక్కరి జీవిత కాలంలో ప్రభా నేను ఒక గొప్ప మిషనరీ కాగలనని ఆలోచన పుట్టడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడు కొంచెం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. నేను మీకు హోంవర్క్ పోస్ట్ చేస్తాను, మెమరీ వర్స్ కూడా. ఓకే, కర్ణక క్లోజింగ్ ప్రేయర్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. అందరూ మోకరించి చేతులు జోడించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవాని, బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి, సండే స్కూల్ యొక్క కార్యక్రమం ప్రారంభము నుండి ముగింపు వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించి మా బిడ్డలైన వారు, చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా చక్కగా వినయము విధేయత కలిగి క్రమశిక్షణ కలిగి కూర్చడానికి మీరు అందించిన కృప అంతటి కొరకు నీకు వందనాలు నాయన. ఏకీభవించిన ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు వారు చెప్పిన ప్రార్థన అంశములకు గొప్ప నెరవేర్పును నాయన, విజయమును మీరు అనుగ్రహించి బలహీనులైన వారికి బలమును శక్తినిచ్చినయన నీ కృపలో వర్ధిల్లింప చేయండి. జోషిని వారి నాన్నగారికి మంచి ఆరోగ్యమునిచ్చి నాయన మా మధ్యలోనికి తీసుకురమ్మని నీకు వందనాలు నాయన. ఈ దినం ఎంతమంది రాలేకపోయారో ఆ బిడ్డలకు కూడా మంచి అవకాశమునిచ్చి రేపటి దినము వచ్చినట్లు కృపను చూపించండి. ఈ సండే స్కూల్ కార్యక్రమం బట్టి అనేకులు అనేకమైన విషయం నేర్చుకుని బలపడినట్లు సహాయం చేయండి. ఈ దినం చెప్పబడిన వాక్యమునైనా చిన్న బిడ్డల హృదయంలో భద్రపరచండి నాయన. దానిని నెవరవేసుకుంటూ ప్రభువా రాబో దినముల్లో నాయన అపోస్తుడైన పౌలు గారి వలె నాయన బలమైన పని చేస్తూ నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన బలమైన వారిగా ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని కూడి వచ్చిన ఒక్కొక్కరిలో నాయన ఈ నీ యొక్క మాటలు ప్రభువా అయా భద్రపరిచి నాయన వృద్ధిలోనికి తీసుకుని వచ్చి మహిమని పొందుకునమని ఈ దిన దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని దీవించి పంపించమని
దీవెనకర్త మహోన్నతుడైన ఏసై నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. అన్మ్యూట్ చేసుకోమ్మా. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులందరికీ, తల్లిదండ్రులు, ఆనందములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, అందరికీ సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, ప్రైజ్ రాడమ్మా. Praise the Lord. Praise the Lord. Praise the Lord.